బోధి ప్రేక్షకులకు శుభోదయం. ప్రభాతవేళ స్వామి వివేకానంద అమృతవాక్కుల నుంచి నేటి సూక్తి. దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్యం తరిస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు అన్ని విఘ్నాలను ప్రతిఘటించి నిలవగలుగుతారు. ఇక్కడ దృఢ సంకల్పం అంటే నువ్వు ఏదైతే లక్ష్యం తీసుకున్నావో ఆ లక్ష్యం పట్ల అవగాహనతో కూడిన సంకల్పం ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే ఆ కొస వరకు నేనైతే పోరాడతానని చెప్పి దానికోసమే ఆయన చెప్తుంటాడు, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ సక్సెస్ యూ టేక్ అప్ అన్ ఐడియా, ఒక ఆలోచన తీసుకో. యూ మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్, అదే నీ జీవితంగా చేసు. యూ వర్క్ ఫర్ ఇట్, దానికోసమే పనిచేయి. యూ లివ్ ఆన్ ఇట్, దానికోసమే జీవించు. యూ ఈట్ ఆన్ ఇట్, దానికోసమే నువ్వు ఆహారం తీసుకోవడం దానికోసమే ఆలోచించు. యూ స్లీప్ ఆన్ దట్ ఐడియా, పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచించు. ఇఫ్ డెత్ ఈజ్ ఇన్విటబుల్ యూ డై ఫర్ దట్ ఐడియా, ఒకవేళ మరణమే అనివార్యమైతే ఆ ఆలోచన కోసమే మరణించు అంటుంటాడు. అది మాట, అంత సంకల్పం ఉండాలి, అంత పవిత్ర ఆశ ఉండాలి. అది ఉంటే అన్ని విఘ్నాలని తొలగించి విజయ శిఖరాలు చేరడానికి ఏ విధమైన డోకా లేదని చెప్పి స్వామీజీ చెప్పిన నేటి సూక్తి. థ్యాంక్ యూ.